ఏదైనా శుభకార్యం తలంచినా లేకపోతే శుభకార్యం తలంచి ప్రయాణం సాగిస్తూ ఉన్నా, కొంతమంది కుటుంబాలు అయితే ప్రతిరోజు కూడా బయలుదేరగానే ఎదురురావా అని అడుగుతారు, నువ్వు ఎదురెళ్ళు అంటారు. పెళ్ళైన కొత్తలు అయితే ప్రతిరోజు ఎదురు రావటమే, ఆ యొక్క నమ్మకాలు ఉంటాయి. ఎదురొస్తే పని అయిపోతుంది, ఆమె ముఖం చూస్తే ఆయన ముఖం చూస్తే మాకు ఎటువంటి ఆపద వాటిల్లదు, సురక్షితంగా గమ్యాలకు వెళ్తాము చేరుతాము, పని కూడా పరిపూర్తి అవుతుందని నమ్మకం. రెండోది కూడా ఉంది, వామ్ము ఆమె వచ్చిందా, పోస్ట్ పోస్ట్ కార్డు వాళ్ళకే ఇచ్చారా, ఆమె అడుగు పెట్టిందా అంతే. ఇది కూడా నమ్మకమే, ఆమె వస్తే ఆయన వస్తే పనులు జరగవండి, అడుగు పెట్టారా నాశనమండి అంట. ప్రభు కోరుకునేది ఏమిటంటే ప్రతి విశ్వాస దగ్గర నుండి, క్రైస్తవుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కరి నుంచి ఆయన కోరుకునేది నువ్వు అడుగు పెడితే ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ అడుగు నీ పదమే, నువ్వు ఏ ఇంట అడుగు పెట్టినా ఏ సందర్భంలో అడుగు పెట్టినా ఎవరికి ఎదురొచ్చినా శుభాలే పలకమంటాడు. మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ప్రవేశించగానే ఆ ఇంటికి శుభములు పలకండి అనగా నీ అడుగే ఆశీర్వాదకరం కావాలి, నీ పలుకే ఆశీర్వాదం కావాలి, నీ ఉంటే బాగుంటుంది వీళ్ళొస్తే బాగుంటుందని అందరు కూడా అనుకోవాలి. ప్రభు కోరుకునేది అదే, మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఆ ఇంటికి శుభములు పలకండి అని ప్రభు చెప్పిన వాక్యానికి విరుద్ధముగా కుటుంబాల నాశనాన్ని, కొంతమంది పిల్లలు ఎదుగుచూ ఉంటే ఓర్వలేని తనాన్ని, లేనిపోయిన పొలల పెట్టి పైచాచిక ఆనందాన్ని పొందిన ఆ సందర్భాలను ప్రభువునకు సమర్పించి మన్నించమని వేడుకుందాము.